మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం ఏరు నుండి గత కొన్ని నెలలుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా గురించి అధికార పార్టీ నేత ఇసుక మాఫియా అంటూ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దర్జాగా దందా చేస్తున్న విషయమై సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా సూర్యాపేట డిస్ట్రిక్ట్ కన్స్యూమర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ చోల్లేటి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను చెడు మార్గంలో ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.